హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. శ్రావణ మాసం వచ్చేసింది కదండి. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం అండి. అలాగే ఆడవాళ్ళకు కూడా శ్రావణ మాసం అంటే చాలా ఇష్టంగా ఉంటుందండి. ఎందుకంటే పూజలు చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు కదా ఆడవాళ్ళు. అలాగే శ్రావణ మాసం ఫస్ట్ మొదలు కానించి పండగలు ఒక్కొక్కటి వస్తూ ఉంటాయండి. చాలా బాగుంటుందండి శ్రావణ మాసం కూడా. మనం నలుగురిని పిలుచుకొని తాంబూలాలు అవి సమర్పించుకోవచ్చు. మొదటి శుక్రవారం నేను ఎలా పూజ చేసుకున్నానో ఈ వీడియో ద్వారా, చిన్న వీడియో ద్వారా మీకు చూపిస్తున్నానండి. చూశారు కదా, పటాలన్నిటికీ గంధం బొట్లు పెట్టుకొని ముందు రోజే ఇట్లా పూలన్నీ అమ్మవార్లకి ఇలా అలంకరించుకున్నానండి. అలాగే ఫస్ట్ మనం పూజ చేసుకునేటప్పుడు దీపారాధనకి కుందులకి బొట్లు పెట్టుకొని పువ్వులు అక్షతలు సమర్పించుకొని ఫస్ట్ మనం ముందుగా పూజ మొదలు పెట్టుకోవటానికి ముందు వినాయకుడిని పూజ చేసుకోవాలండి. వినాయకుడి పూజ తర్వాత మనం లక్ష్మీదేవి పూజించుకోవాలి. అలాగే ఫస్ట్ ఆచమనము ప్రాణాయామం చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకుంటూ నేను పూలైతే సమర్పించుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే నాకు ఇక్కడ చిన్న ప్లేస్ కొంచెమే ఉందండి. అమ్మవారిని ఒక ప్లేట్లో పెట్టి కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చండి. నేనైతే పూలు ఒక్కటే సమర్పించుకుంటున్నాను. మీరు అక్షతల పూలు మరిన్ని మనకు అందుబాటులో లేకపోతే అక్షతలతోనైనా అష్టోత్తరం చదువుకోవచ్చండి. చూశారు కదా, అష్టోత్తరం పూర్తి అయిన తర్వాత మనము అష్టోత్తరము అయిపోయిన తర్వాత మనం ధూపం వేసుకోవాలండి. ధూపము పటాలకి చూపించిన తర్వాత కొంచెం ఇంటికి కూడా ధూపం వారానికి ఒకసారి వేస్తే ఏమన్నా చెడు దోషాలున్నా తొలగిపోతాయండి. చూశారు కదా, నేను అక్కడ పూజ అయిపోయిన తర్వాత తులసమ్మను కూడా ఇలా అలంకరించుకున్నానండి. నాకు నచ్చిన నాకు వచ్చిన పద్ధతిలో నేనైతే ఇలా నిత్య దీపారాధన చేసుకుంటానండి. ఈరోజు శ్రావణ మొదటి శుక్రవారం కదా, కొంచెం పసుపు కుంకుమలతో అమ్మవారిని అలంకరించుకున్నాను. చూశారు కదా, లాస్ట్లో కర్పూర నీరజనం హారతి ఇస్తున్నాను. మీరు అయితే మొదటి శుక్రవారం ఎలా పూజ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. లాస్ట్లో ఇలా హారతి ఇచ్చుకుంటున్నానండి. నేనైతే మొదటి శుక్రవారంగా సగ్గుబియ్యం పాయసం చేశానండి. మనకి ప్రసాదం చేసుకోవటానికి టైం లేనప్పుడు, అందుబాటులో ఏమి లేనప్పుడు చిన్న బెల్లం ముక్కనైనా సమర్పించవచ్చండి, పాలైనా సమర్పించవచ్చండి. మనకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చండి. చూశారు కదా, ఇలా మొదటి శుక్రవారం పూజ చేసుకున్నానండి. కింద కూడా ఇలా ముగ్గు వేసుకొని నేను రోజు ఇలానే డైలీ ముగ్గు వేసుకొని ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబులో కానీ పసుపు అక్షింతలు గంధము ఒక రూపాయి కాయను వేసుకొని దాంట్లో నీళ్లు పెట్టుకొని ఈశాన్య మూలను పెట్టుకుంటే చాలా మంచిదండి. చూశారు కదా, నేనైతే ఇలా మొదటి శుక్రవారం పూజ చేసుకు